సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం నుండి హన్మకొండలో జరగనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ ప్రజా సంగ్రామయాత్ర ముగింపు సభకు పెద్ద ఎత్తున తరలి వెళ్లిన పార్టీ శ్రేణుల వాహనాలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి బొమ్మ శ్రీరామ్ జెండా ఊపి ప్రారంభించారు. బీజేపీ నేత బొమ్మ శ్రీరామ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పాలన కుటుంబ పాలనను అంతమొందించే సత్తా కేవలం బీజేపీకే ఉందని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా స్పష్టమైందన్నారు. బీజేపీ అనేది రైలు బండి లాంటిదని, దానికి ఎదురుగా ఎవరు వచ్చినా చితికిపోయి పక్కకు పడిపోతారన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత ముగింపు సభకు హుస్నాబాద్ నియోజకవర్గం అన్ని మండల కేంద్రాల నుంచి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శ్రేణులు, సానుభూతి పరులు అందరం కూడా కలిసి వాళ్ళ పెద్ద ఎత్తున హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి బయలుదేరడం జరిగింది. ఈ సభ ద్వారా, ఈ యాత్ర ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఒకటి స్పష్టమైంది. ఇక్కడ అవినీతి ప్రభుత్వము, కుటుంబ పాల ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఎవరికైనా సత్తా ఉన్నదంటే అది భారతీయ జనతా పార్టీ సత్తా. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, బండి సంజయ్ గారి నాయకత్వంలో దించుతామని చెప్పి ఒక ధీమాతో ముందుకు కదులుతున్నాము. ఇది ఒక రైలు బండి, దీనికి ఎవరు అడ్డం వచ్చినా చితకల పక్కకు పడాల్సిందే అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తూ, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్.